గుంటూరు జిల్లాలో వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో ఆధునిక వైద్య విద్యతో పాటు వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం పిడుగురాళ్లలో కొత్తగా మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టి జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా పనులు శరవేగంగా చేస్తోంది. ఇప్పటికే మెడికల్ కాలేజీ, టీచింగ్ హాస్పిటల్, మెడికల్ విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ భవనాలు, మెడికల్ టీచింగ్ సిబ్బందికి అదేవిధంగా నాన్ టీచింగ్ సిబ్బందికి వసతి భవనాల నిర్మాణ పనులు సైతం కీలక దశకు చేరుకున్నాయి. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థిని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వసతి భవనాలు, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి వసతి భవనాల నిర్మాణాలు సైతం అందంగా ముస్తాబవుతున్నాయి. ఇలా దాదాపు 13,32,312 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అన్ని నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిడుగురాళ్లలో నిర్మిస్తున్న ఈ ఆధునిక మెడికల్ కళాశాలతో పాటు హాస్పిటల్ పూర్తయితే పల్నాడు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందడంతో పాటు ఎక్కడో దూరంలో ఉన్న గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు వైద్య సేవలకు వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.